హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను అనమాట, టైమే దొరకట్లేదు యాక్చువల్లీ. ఈరోజు నేను మనం పూజ సామాన్ క్లీన్ చేసుకుంటాం కదా, దానికి సంబంధించిన టిప్ చెప్దాం అనుకుంటున్నాను అనమాట. నేను ఇదైతే ముగ్గు ఉంది కదా, మనం బయట ముగ్గు పెట్టుకుంటాం కదా, ఆ ముగ్గు ప్లస్ లెమన్ జ్యూస్ అండ్ విమ్ లిక్విడ్ ఈ మూడు మిక్స్ చేసి పూజ సామాన్ క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తాయి. ట్రై చేసి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. సో నేనైతే ఇది ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. నాకైతే చాలా మంచిగా అనిపించింది, ఈజీగా కూడా ఉంటుంది. అంటే దీనితో క్లీన్ చేస్తే పూజ సామాన్ మన చేతులు కూడా, అంటే వేరే ఏదైనా పౌడర్ యూస్ చేస్తే బ్లాక్ బ్లాక్ అయిపోతాయి కదా, సో మనకు అట్లా ఏముండదు, నీట్గా ఉంటుంది. మీరు వెండి కానీ, రాగి కానీ, ఇత్తడి కానీ ఏదైనా సరే ఈ మిక్స్ చేసిన పౌడర్ ఏదైతే ఉందో దాంతో క్లీన్ చేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఈవెన్ మనం పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కూడా మీకు బ్లాక్ అవ్వకుండా ఈ సామాన్ ఏవైతే ఉన్నాయో అలాగే నీట్గా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం ఇలా క్లీన్ చేయడం, వేరే ఏది యూస్ చేయను నేను, ఇదే యూస్ చేస్తాను, చాలా మంచిగా అనిపిస్తుంది ఇదైతే. సో డైలీ మనం క్లీన్ చేసుకునేటప్పుడు కూడా, అంటే నిమ్మరసం, ముగ్గు, లిక్విడ్ అన్నీ మిక్స్ చేసి ఉంటాయి కదా, చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, ఎన్ని సామాన్లైనా ఇష్టంగా తోముకోవచ్చు. పూజ సామాన్ అయితే నేనే క్లీన్ చేసుకుంటాను, బాగుంటుంది, అంటే నీట్గా ఉంటాయి కదా. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే చాలా బ్లాక్ ఉంటే పూజ సామాన్లు కడగాలంటే మనకి విసుగు వస్తుంది. సో ఈ టిప్ నేను యూస్ చేసిన తర్వాత అయితే నాకు పూజ సామాన్ కడగడం ఇష్టంగానే కడుగుతాను. సో ఇంకా ఏంటి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడైతే ఇక్కడ బాగా వర్షం పడుతుంది ఫుల్గా, ఏంటో 3-4 డేస్ ఉన్నాయంట ఇంకా వర్షాలు. అందరూ జాగ్రత్త, వీలైనంత వరకు బయటకు వెళ్ళకండి. చూడండి, ఇప్పుడు నేను వాష్ చేస్తాను, ఎంత నీట్గా ఉంటాయో చూడండి. యాక్చువల్లీ నేను డైరెక్ట్గా వీడియో అప్లోడ్ చేసేద్దాము అనుకున్నాను, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి మళ్ళీ నా మైండ్ సెట్ మార్చుకుని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నమాట. సో నాకు అంత బాగా మాట్లాడడమే రాదు, ఏమైనా మిస్టేక్స్ అయితే ఐఎమ్ సారీ, చెప్పడం ఏమైనా మర్చిపోతే. ఐ హోప్ అన్నీ కరెక్ట్గానే చెప్తున్నానేమో అనుకుంటున్నాను. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. మనం నెయ్యి వేసి పెడతాం కొన్ని కొన్నిసార్లు, ఆయిల్తో పెడతాం, సో అది ఆ జిడ్డు అనేది ఎక్కడ కనిపించదు అన్నమాట, చాలా నీట్గా వస్తాయి పూజ సామాన్. మీరు కూడా ట్రై చేయండి, ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి ఎంత నీట్గా వస్తాయో మీకే తెలుస్తుంది. సో ఇదే అండి ఈరోజు నేను చెప్పిన చిన్న టిప్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బై బాయ్, టేక్ కేర్. చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో, చాలా బాగా వచ్చాయి కదా. ఓకే, బై బాయ్, టేక్ కేర్.